కొత్తగూడెం రామవరంలో సింగరేణి కోల్రిస్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి కోల్రిస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రానికి తల మాణికమన్నారు బట్టి. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కోల్రిస్ కంపెనీ లిమిటెడ్ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కార్మికులకు అభినందనలు తెలిపారు. సింగరేణి కోల్రిస్ కంపెనీ లిమిటెడ్ లాభాల పంటను తప్పనిసరిగా కార్మికులకు పంచుతామన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధిని, కార్మికుల సంక్షేమాన్ని గత 10 సంవత్సరాలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగులు తగ్గడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమన్నారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాలనీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పిందే తప్ప సింగరేణి కాలనీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ, అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అలా చేయకపోవటం వల్లనే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావాల్సిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్న ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ ఐఎన్టీసీ నాయకులు కానీ లేకపోతే ఏఐటీసీ నాయకులు కానీ మాట్లాడుతూ, మా శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారానో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారానో ఇవ్వటం వల్ల శ్రమదోపిడి జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగికి వచ్చేటువంటి జీతంతో 3-4 చేపించుకుంటున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ హక్కుల దండోర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాదాపు 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ పాలకులు మాదిగలకు రాజకీయంగా ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించలేదన్నారు శంకర్ మాదిగ. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మంత్రివర్గంలో రాజకీయంగా మాదిగలకు సముచిత స్థానాన్ని కల్పించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ పార్లమెంటు టికెట్ను నాగర్ కర్నూల్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాలను మాదిగలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోని మాదిగల ప్రజల సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు. మాదిగాట్ల దండోర రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాదిగాట్ల దండోర కొన్ని డిమాండ్ల కోసం పోరాటం చేయడానికి ముందుకొస్తుంది. గత ప్రభుత్వాలు ఏం చేసినో తెలియదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలు ముందుండి ఓట్లేసారు కాబట్టి కాంగ్రెస్ ఇవాళ గెలిచిందని, అది మాదిగల విజయం అని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం మాదిగలకు ఇంతవరకు మంత్రివర్గ స్థానంలో కల్పించలేదు. ఈ ప్రభుత్వానికి ఒకటే విన్నపం, గత ఎలక్షన్లో జరిగిన తర్వాతకి మంత్రివర్గ స్థానం ఏర్పరుస్తారని, అందులో మాదిగలకు మంత్రివర్గ స్థానం కల్పించలే. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ అని కొంచెం ఆటంకాలు చెప్పి మంత్రివర్గాన్ని వాయిదా వేస్తున్నారు. తక్షణమే ఎలక్షన్ పోముందుకే మంత్రివర్గ స్థానం ఏర్పరిచి ఆ మంత్రివర్గ స్థానంలో మాదిగలకు ప్రత్యేకంగా మంత్రివర్గం స్థానం కల్పించి డిప్యూటీ సీఎం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ నేటి నుంచి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్దమయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం కేంద్రంలో నేడు ఉదయం 11 గంటలకు యాత్ర ప్రారంభించనున్నారు. ఇవాళ కోహెడ మండలంలో ప్రారంభమయ్యే యాత్ర తీగలగుంటపల్లి, గోటమిట్ల, నారాయణపూర్, విజయనగర్తో పాటు చిగురు మామిడి మండలంలోని ఇందుర్తి, చిన్నములకనూర్, చిగురు మామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి బొమ్మనపల్లి సమీపంలోని ప్రైవేట్ స్కూల్లో బస చేస్తారు. యాత్రలో భాగంగా కోహెడ చిగురు మామిడి మండల కేంద్రంలో బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మరోవైపు ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా బీజేపీ జిల్లా నాయకత్వం రోడ్ మ్యాప్ను ఖరారు చేసింది. పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించనుంది. మలిదశ యాత్రలో భాగంగా నేటి నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇక 2వ రోజు హుస్నాబాద్ రూరల్ మండలంలోని మహదాపూర్, నాగారం, పోతారం, హుస్నాబాద్, పందిల్ల, గోవర్ధనగిరి, రామవరం, అక్కన్నపేట, అంతక్కపేట,
కట్కూర్, మల్లారం, కొత్తకొండ గ్రామాల్లో పర్యటిస్తారు. మూడవ రోజు భీమదేవరపల్లి, ఎలకతుర్తి, కమలాపూర్ మండలాల్లో 4-5 రోజుల్లో ఇల్లందకుండ, జమ్మికుంట రూరల్, జమ్మికుంట టౌన్, హుజురాబాద్ రూరల్ మండలాల్లో 6వ రోజు సైదాపూర్, వీరవంక మండలాల్లో యాత్ర చేస్తారు. మార్చి 2 నాటికి హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో ప్రజాహిత యాత్రను పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ రూపొందించారు. మరోవైపు ప్రజాహిత యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భాగ్యనగరంలో స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్ల పక్కన జీవనం సాగించే అనాథలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగించే అనాథలు, నిరాశ్రయులు ఆశ్రయం లేకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతూ ఆందోళనకు గురవుతున్నారని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై సంజీవ కుమార్ అన్నారు. అభాగ్యులందరికీ ప్రభుత్వం తక్షణమే పునరావాసం కల్పించి రోడ్ల పక్కన అనాథలు, నిరాశ్రయులు లేని నగరంగా మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 247వ అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకుందని తెలిపారు. రోడ్ల పక్కన ఉన్న నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ విజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలలో బిఎన్ నగర్ డివిజన్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి హాజరయ్యారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బిఎన్ రెడ్డి నగర్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి. సేవాలాల్ మహారాజ్ అహింస సిద్ధానికి పునాది వేసి ఆచరించి చూపారని తెలిపారు. బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామగ్రిని చెరవేస్తూ సంచార జీవనం సాగిస్తూనుండేవారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ అడుగుజాడల్లో నడిచి ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. బంజారాలకు రిజర్వేషన్ కల్పించి ఉన్నత స్థితికి రావడానికి సేవలాల్ మహారాజ్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు మెట్టుపల్లి సంతోష్ రెడ్డి, బీజేవైఎం సెక్రటరీ సురేష్ కుమార్, సేవాలాల్ బంజారద్దల్ అధ్యక్షుడు భరత్లాల్ నాయక్, రాంబాబు నాయక్, రవికుమార్ నాయక్, చందు నాయక్, సుమాని నాయక్, గణనాయక్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో అంగరంగ వైభవంగా శ్రీ భావన ఋషి పద్మశాల నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి హాజరయ్యారు. పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో అంగరంగ వైభవంగా శ్రీ భావన ఋషి పద్మశాలి నూతన భవన ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైఎస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, అమీన్పూర్ మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గం హాజరయ్యారు. ఈ ప్రాంతంలో పేద మధ్యతరగతి పద్మశాలి కుటుంబాలు ఉన్నాయన్నారు అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైఎస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పద్మశాలి భవన నిర్మాణానికి పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాలరెడ్డి సహకరిస్తామన్నారు. మాట ఇచ్చి నేడు పద్మశాలిల భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, మాట తప్ప మడమ తిప్పమన్న రీతిలో పద్మశాలిలకు నూతన భవన నిర్మాణానికి స్థలం కేటాయించామన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అందరినీ దృష్టిలో పెట్టుకుని అందరం కూడా పాలకవర్గం అందరూ కూడా చక్కగా పనిచేస్తూ అమీన్పూర్ లో ఎటువంటి కల్మశాలకు తావు లేకుండా అన్ని కూడా చక్కగా ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేసేదానికి సంఘాలకు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి కుల బంధువులందరూ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుసుకుని తెలుసుకుంటున్నాను. మాకు మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తూ మనం ఎప్పుడు ప్రజలతో ఉండాలా, వాళ్ళకు ఏ అవసరాలు ఉన్నాయి వాటిని మనం తెలుసుకొని వాళ్ళకు మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ముందు పోవాలని చెప్పి మాకు ఎప్పుడు సూచనలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మిగతా కుల సంఘాల వాళ్ళు కూడా త్వరలోనే పార్టీలకు అతీతంగా నేను ఈ వేదిక మీద నుంచి అన్ని పార్టీలను నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేంద్రంలోనే రేణుకా ఎల్ఎంఆ వైన్స్ వద్ద ఉన్న షాప్ లో కస్టమర్ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. షాప్ యాజమాని తేదీ అయిపోయిన కూల్ డ్రింక్స్ కూడా వాటిని తీసి పక్కన పెట్టకుండా గడువు ముగిసిన కూల్ డ్రింక్స్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. షాప్ యాజమాని ఇలా అమ్మడం తప్పు అని కస్టమర్లు చెబితే వారిపై దుర్భషలాడుతూ వారిని దూషించాడని స్థానికులు వాపోతున్నారు. షాప్ యాజమాని ప్రవర్తిస్తున్న తీరును చూసి నిర్గంతపోయి చూస్తున్నారు. ఇలాంటి వారిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ షాప్ ని సందర్శించి ఎక్స్పైరీ అవుతున్న కూల్ డ్రింక్స్ ని అమ్మినందుకు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. యాజమాని తీవ్రంగా శిక్షించి మరొకసారి ఇలాంటి జరగకుండా చూసుకునేలాగా ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్ని చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు స్థానికులు.
చిన్నది ఇంకోటి ఇంకా రండి ఎన్ని మొత్తం చిన్న ఎన్ని పల్కి ఏమో దిగేది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు తిమ్ముడు వినియోగదారుని ముఖ్య అతిథిగా పరిగణించి సేవ చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ యోచన రఘునందన్ స్పష్టం చేశారు. కర్మన్ ఘాట్ లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ కల్తీ ఉందేమో అని నిశ్చయించే కంటే సందేహ నివృత్తి కోసం ఫిల్టర్ పేపర్తో పరీక్ష చేసుకోవాలని వినియోగదారులకు రఘునందన్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ ను విడిగా బాటిలలో పోయవద్దని, లూజ్ సెల్స్ నియమ నిబంధనలకు విరుద్ధమని రఘునందన్ అన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు అడిగి మరీ మంచినీళ్లు ఇవ్వాలని సూచించారు. నగరంలో హైవేలపై ఉన్న బంకుల్లో అర్ధరాత్రి వరకు ఇంధనం లభ్యమైతే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించిన ఘనత నవరత్న కంపెనీలకు దక్కుతుందని రఘునందన్ అభిప్రాయపడ్డారు. తనిఖీలో డీటీ పఠాన్ హైదర్ అలీఖాన్ కూడా ఉన్నారు. పెట్రోల్ బంకులో రోజు ఎంత ఇంధనం సేల్ అవుతుందని ఆరా తీశారు. ఈ ఒకటి ఒక రెండు చుక్కలు రెండు చుక్కలు వేస్తే ఈ బ్యాటరీ పేపర్ మీద ఒకవేళ కల్తీ ఉంటే మార్కెట్ పడుతుంది, కల్తీ లేదు అంటే ఇట్లనే పెయింగ్ వస్తుంది. అది వినియోగదారులు వల్ల సందేహం నివృత్తి చేసుకోవచ్చు. అంతేకాదు వినియోగదారులు పెట్రోల్ పంప్ వచ్చినప్పుడు మీకు అవసరం అనుకుంటే మరుగుదొడ్లు కూడా వాడండి, ఉచితంగా వాడండి. అంతేకాకుండా ఫ్రీ ఎయిర్ కూడా కొట్టించుకోండి. డబ్బులు ఏమి ఇవ్వకండి, ఒకవేళ గాలి కొట్టించుకున్నా కానీ డబ్బులు వసూలు చేయరు, ఇది కూడా వసూలు చేయరు. డబ్బులు ఇవ్వకండి, ఎయిర్ కూడా ఫ్రీనే మరుగుదొడ్లు కూడా మీరు వాడుకోవచ్చు. దాని కూడా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారుడిగా హక్కు మీకు ఉన్నది. నా పేరు మాచన రఘునందన్. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు సాఫ్ట్వేర్ పరిశ్రమలకు సమీపంలో ఉన్న పీజీఆర్ నగర్ లో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 100-120 గజాల స్థలంలో 7-8 అంతస్తుల నిర్మిస్తున్నారు. ఇక్కడ నిర్మాణాలు చూస్తే అసలు టౌన్ ప్లానింగ్ అధికారులు పనిచేస్తున్నారని అనుమానం కలుగుతుంది. రోడ్లు కాలువలు ఆక్రమించి నిర్మాణాలు జరుపుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నందున పీజీ హాస్టల్ నిర్మిస్తున్నారు. దీనితో జనసంద్రత పెరిగి పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతుంది. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్తుంటాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్లు స్వార్థ ప్రయోజనాల కోసం స్థానికులు బలి కావాల్సిందేనా? పీజీఆర్ కాలనీలో వెళ్తున్న ఆకాశ హర్షాలు టౌన్ ప్లానింగ్ అధికారులు కాస్త కక్కుర్తి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు దారూరి శేషాచారి మరణం పట్ల సంతాపం తెలిపారు మంత్రి జూపల్లి. కళారంగానికి ఆయన చేసిన సేవలను మంత్రి కొనియాడారు. కర్ణాటక సంగీత విద్వాంసులు దారూరి శేషాచారి మరణం పట్ల పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. కళారంగానికి శేషాచారి చేసిన సేవలను కొనియాడారు. ఆయన మరణం సంగీత ప్రియులకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. శేషాచారి ఆత్మకు సద్గతులు కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు మోతి శ్రీలత శోభారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. గాంధీభవన్లో దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి దీపాదాస్ హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో 6 కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పి మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా పొన్నం మోతి శ్రీలత రెడ్డి దంపతులకు ఆహ్వానం పలికారు. ప్రజల కోసం ఏర్పడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉందని పొన్నమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని ప్రమోన్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న అవమానాలతో కాంగ్రెస్ లో నాయకులు చేరుతున్నారని పొన్నం తెలిపారు. ఆధ్వర్యంలో అలాగే ఇన్ఛార్జ్ మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా రేవంత్ రెడ్డి సీఎం గారికి పెద్దలు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే మా రోహిణ్ అన్న గారికి,
ఇంకా మా అనుచరులు అందరు కూడా, సంతోష్, మహేష్, సంతోష్, అనిల్ యాదవ్, బొంతురాము నాన్న, బాబా ఫసీద్దీన్ అన్న, చెప్పేసిన సార్ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మాకు సరైన, మేము 24 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం ఇద్దరం కూడా. 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఉద్యమంలోనే మేము పనిచేసాం. మాకు సరైన న్యాయం జరగలేదన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు తల్లిగారి ఇల్లు నదిలే అత్తగారి ఇంటికి వచ్చిన ఫీలింగ్తో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు చేశారు. గాంధీ భవన్ లో మాట్లాడారు. ఢిల్లీ లిగర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి ఓట్లు వస్తాయని బీఆర్ఎస్ బీజేపీ అనుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చాలనేదే బీఆర్ఎస్ బీజేపీ ఆలోచన అని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ కు సిద్ధాంతాలు లేవని జగ్గారెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ మాటలకు బీజేపీలో విలువలేదని ఎద్దేవి చేశారు. సిద్ధాంతాలు చెప్పే పార్టీలు డూప్లికేట్ పార్టీలని, సెక్యులర్ మాటలకు కట్టుబడి ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని జోషన్ చెప్పారు. తెలంగాణ శక్తి అభియాన్ బృందం ఇందిరా ఫెలోస్ టీపీసీసీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ బృందం శక్తి అభియాన్ అంటే ఏమిటి, వారి నిర్మాణం ఏంటి అని వివరించారు. మహేష్ గౌడ్ ఎంతో శ్రద్ధగా వివరాలు తెలుసుకుని వారి వంతు సాయాన్ని ఇందిరా ఫెలోస్తోకి అందిస్తామని హామీ ఇచ్చారు. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఒక విషయం చెప్పారు, మీరెప్పుడైనా మీరు మీకు కావాల్సిన హక్కుల గురించి ఎప్పుడైనా పోరాడాలి అంటే మొదట మీరు అవేర్నెస్ తీసుకురావాలి అంశం ఏంటిదని, తర్వాత అందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడాలి, తర్వాత మీ దానికోసం హక్కు కోసం పోరాడాలి అని. కానీ ఈరోజు మనం చూసుకుంటే మహిళలు మన భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. కానీ రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఎందులో చూసుకున్నా కూడా అంత 50%కి సంబంధించిన హక్కు ఎక్కడ కూడా మహిళలకి దొరకట్లేదు. దీన్ని ఉద్దేశించి ఇప్పటికైనా మహిళలు ఇప్పటికైనా ముందుకొచ్చి వారి హక్కుల కోసం సామాజికంగా, ఆర్థికంగా మరియు పొలిటికల్గా, రాజకీయంగా కూడా వారికి కావాల్సిన హక్కుల కోసం ఇప్పటికైనా రోడ్లపైకి వచ్చి కానీ సమాజంలోకి వచ్చి పోరాడాలన్నది ముఖ్య ఉద్దేశం. అందుకని ప్రతి దాంట్లో మాకు, మా మహిళలకు కూడా 50% హక్కు కావాలి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా. ఇప్పుడు మనకి వచ్చింది 33% ఉమెన్ రిజర్వేషన్, ఇప్పుడు బిల్ పాస్ అయ్యింది, అది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో వస్తుందని చెప్తున్నారు. కానీ 50% ఉన్న ఉమెన్కి 50% పొలిటికల్గా ఎందుకు ఇవ్వకూడదు? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శస్త్రాలు సందర్శించారు. రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిలో రోషం పొడుచుకొని వస్తుందని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇటుకలతో కొడితే తాము రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో లాస్య మృతి చెందిన విషయం తెలిసిన చాలా బాధపడ్డానని కేటీఆర్ అన్నారు. విదేశాల్లో ఉండటం మూలంగా విషయం తెలిసిన వెంటనే రాలేకపోయానని ఆవేదన చెందారు. 10 రోజులుగా లాస్యను అనేక ప్రమాదాలు వెంటారుతున్నాయని అన్నారు. లాస్య కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేటీఆర్ వెంట మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమ్మద్ అలీ, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, గువ్వాల బాలదాస్ స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఢిల్లీ లిగర్ స్కామ్ కేసులో రేపు విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ ఫిక్స్ కావడం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. కాగా ఢిల్లీ లిగర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సిబిఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు విచారణను హాజరు కావటం లేదని ఆమె లేఖ రాశారు. దీంతో కవిత సిబిఐ విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠను తెలిపింది. కవిత లేఖపై సిబిఐ ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటుందోనని సస్పెన్షన్ నెలకొంది. మెదక్ జిల్లా తూప్రాన్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 స్థానాలు బీజేపీ గెలవటం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని కూడా ఓడిస్తామని అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిపోతారని, కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడని ఎద్దేవి చేశారు. కాంగ్రెస్ కు ఓటేసినా, బీఆర్ఎస్ కు ఓటేసినా ఆ ఓటు వృధా అయినట్టేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పార్టీకి బార్ షాక్ తగిలింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, వారి కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి మద్దతుగా మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు తీగల కృష్ణారెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శిలత శోభన్రెడ్డి దంపతులు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. వారి షాక్ను తట్టుకోలే లోపే బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వం కూడా రాజీనామా చేశారు. అయితే ఈ నెల 27న జరిగే చేవెళ్లలో జరిగే సభలలో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో నేతలు చేరనున్నారు. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక 9 సంవత్సరాలు కూడా చైర్మన్ గా ఈ హైదరాబాద్ కు చెప్పాలంటే చాలా ఉంది, చాలా కష్టపడ్డా. ఆనాడు ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు ఇచ్చారు. ఆ సమయంలో నాకు తెలిసిన నాడు మందమల్లనోడు కానీ, శాస్త్రీయుడు కానీ, తుమ్మలూరు నుంచి మహేశ్వరం కానీ, మహేశ్వరం నుంచి తూఫాన్పేటతో కలిపేటువంటి కందుకూరు నుంచి కానీ ఆ రోడ్డు 270 రూపాయలు తీసుకొచ్చి నన్ను చేశారు. ఈ చెట్ల గుడ్డలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి చెట్లను కూడా బాగా చేయలేకపోయారు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, నేను తిరిగి వాస్తవానికి మమ్మల్ని మంచి పదవిలో కూర్చోబెట్టారు. మేము కూడా ఒక పెద్ద పై చదువులు చదువుకొని ఒక డాక్టర్ వైద్య వృత్తిలోంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రోజు మంచి అవకాశం ఇచ్చినప్పుడు కూడా మేము కూడా మా మామగారి 40 సంవత్సరాలు ఉన్న రాజకీయ అనుభవంతో ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గం ఈ యొక్క గడ్డ పైన ఆయనకి అభిమానం ఉన్న దాంతో నన్ను అందరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారు చాలా కష్టపడి నన్ను గెలిపేయడం జరిగింది. వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు వాస్తవానికి కొన్ని మాటలు విడమర్చి అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. జిల్లా పరిషత్లో గతంలో అసలు అటు విధులు నిధులు అనేవి అంబర్పేటలోని గోల్నాకా డివిజన్ గంగానగర్ ఆగ్రా స్వీట్ హౌస్ వివాదాస్పదంగా మారింది. స్వీట్లలో జిరపురుగులు రావడంతో వినియోగదారులు షాక్ గురవుతున్నారు. అనే తినే ఆహార పదార్థాలలో ఇలాంటి పురుగులు రావడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయని వాపోతున్నారు. స్వీట్స్ తయారీలో నిర్లక్ష్యం వహిస్తున్న ఆగ్రా స్వీట్ హౌస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ గంగానగర్ డీమార్ సమీపంలో ఉన్న ఆగ్రా స్వీట్స్ హౌస్లోని తినుబండారాలను ఓ కుటుంబీకులు తీసుకున్నారు. ఆ తినుబండారాలను కుటుంబ సభ్యులు తింటూ ఉండగా చిన్నపిల్లవాడికి అందులో జిల్ల పురుగు కనిపించడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. విషయాన్ని తల్లిదండ్రులు తన బంధువులతో వెల్లడించారు. ఆగ్రా స్వీట్ షాప్ యాజమానాన్ని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కుటుంబ సభ్యులపై ఆగ్రహించారు. ఈ మేరకు షాపుల్లోని వారి గోదాంలో తినుబండారాలను పరిశీలించగా ప్రతి ఒక్క చోట కుళ్లిపోయిన పదార్థాలు కనిపించడమే కాకుండా జిల్ల పురుగులు దర్శనం ఇచ్చింది. దీనంతా ఏమిటని షాప్ యజమాని ప్రశ్నిస్తే ఇవి ఇలాగే ఉంటాయి, తేలికగా తీసుకోండి అని సమాధానమిచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ పోలీసులు షాప్ను సీజ్ చేశారు. ప్రతి ఒక్క స్వీట్ షాపులో 15 ఒక మారు జీహెచ్ఎంసీ అధికారులు తినుబండారాలపై పర్యవేక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. కలుషితమైన ఆహారాలు తినటం వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయని, తమ పిల్లలు అస్వస్థతకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీని ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. అట్లా ఆ విధంగా వచ్చింది, వాళ్ళు చూసి షాక్ అయిపోయినారే ఏంది అది ఇది అని చెప్పేసి, కడుపులో దింపడము, స్టమక్ పెయిన్స్ అవన్నీ వచ్చినాయి. ఇక పిల్లలు చిన్నోడు కూడా తిననీకి పోతే వాళ్ళ మమ్మీ గుంజేసుకుంది, గుంజేసుకొని వద్దురాబాయ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ వచ్చేసాను కాబట్టి మా వద్దనే ఫోన్ చేసి, ఏందయ్యా ఎడికేం తెచ్చినావు, అన్ని జిలపురులు వచ్చినాయి. ఒకటంటే ఏమనుకోవచ్చు, పోయి మిస్టేక్ వచ్చిందో పడ్డదో అలా తినేటప్పుడు అనుకోవచ్చు, కానీ 3-4 ఉన్నాయి, 4 ఉండే వరకు ఇదేంద్రపోయి అని చెప్పేసి వచ్చి ఆ ప్రెస్ వాళ్ళకి అందరికీ, జీహెచ్ఎంసీ అధికారులకి, లోకల్లో మా దగ్గర లీడర్లకి, మా అమ్మ నాన్నకి అందరికీ ఫోన్లు చేసి చెప్పి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. వైకాన్లు వాంతులు ఏదో పిల్లలు ఇద్దరు తినలేదు కాబట్టి పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే పొద్దున్న నుంచి వైకాన్లు వాంతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని మేము ఆలోచించుతున్నాము. ఎందుకు అవుతున్నాయేమో, రాత్రి అంతా దవకాన్ల పాలు మేము ఎట్లా చేయాలి సార్? మరి ఇది పొగటకైతే ఇవ్వలేదు కదా, మాకు పైసలకే ఇచ్చారు కదా, మరి చెప్పు
పైసంకు దేనా బాబీ?